రీయాప్కి ఎట్లా తీసుకుపోతావు నువ్వు? ఏ ఏ రైట్స్ తో తీసుకుపోయినావు? నా ట్యాబ్ ఏది, నా ఫోన్ ఏది? మళ్ళా స్టార్ట్ చేసిండు, మళ్ళీ నన్ను కొట్టడానికి వస్తున్నాడు. చోటు ఆమెనే కొట్టింది చోటు. వీడియో తీసుకొని నేను నా ఇంటికి పోతా అని అంటున్నా. తీస్తున్నాడు, నేను వీడియో కూడా పంపిస్తా, నేను ప్రూఫ్ చేస్తా. ఏమి ఇవ్వలేదు, ఒక్క రూపాయి ఇవ్వలేదు చోటు, ఒక్క రూపాయి ఇవ్వలేదు. అన్ని అబద్ధాలే. నువ్వు స్టూడెంట్ వి, నీకు కూడా తెలుసు ఓ స్టూడెంట్ లైఫ్ ఏందో. మా డాడీకి హెల్త్ బాగాలేదు చోటు. వీడియోలో రికార్డ్ అయింది, నువ్వే వచ్చినావు అని పైకి. నేనేం రాలేదు, మీరే వచ్చి కొడుతున్నారు. అవి కూడా రికార్డ్ చేసిన. మరి ఇస్తాను ఎందుకు అన్నావు? చేపించుకొని బ్లాక్ ఎందుకు చేసినావు నన్ను? అవ్వండి, ఎట్లా మాట్లాడుతుందో విషయం. ముండా కొడుకోవరు, లంజా కొడుకు అంటావు, ముండా కొడుకు అంటావు. మా డాడీకి హెల్త్ బాగాలేదు చోటు, చూడని ఇస్తలేదు మా డాడీని. చేసినావు, ఇప్పుడే వీడియోలో రికార్డ్ అయింది మొత్తం. నేనేమో చేస్తుంది ఎందుకు? గంగల పోని అలా బతకాలి, బతుకుతారు అనుకుంటే ఆడు బతికే, ఆడి లైఫ్ అయిపోయింది. ఇప్పుడు 35 ఏళ్ళు దాటినా ఆడికి ఏముంది ఇంకా? లైఫ్ అయిపోయింది ఆడి బతుకు. పని చేద్దాము, ఒక లైఫ్ ఎంజాయ్ చేద్దాము, బతుకుదాము, పెళ్లి చేసుకో. నాకు నేను బతుకుతా, ఈమె దగ్గర ఎందుకు ఉండాలి? నేను మంచిగా బతుకుతా, నాకు పెళ్లి చేయి మమ్మీ అనేది లేవు. గంజాయి తాగుతాడు, బీడీలు తెచ్చుకున్నాడు నాన్న. బీడీలు ఎవరు తాగుతాడు? బీడీలు చిల్లర వాళ్ళు, గుడిసెల్లలో ఉండేటి వాళ్ళు తాగుతారు. దుడిగా బీడీలు తెచ్చుకున్నాడు ఆడు బతుకున్నామని వాడని. నేను ఒక మేజర్ని, నా రైట్స్ నాకు ఉంటాయి. నేను ఒక మేజర్ని అంటున్నా, బీడీ తాగుతున్నా నేను అంటున్నాడు.
సాహంగా నేను ఏమన్నా అంటున్నానా ఆ సాగాడే ముఖం కూడా చూడ నేను అలా వాడిపోతాడు ఆ రూమ్ లో ఆడికి ఒక రూమ్ దొరికింది ఇక మంచిగా ఉందని అట్లైనా ఉందని సావనేనే అనుకున్నారు కదా బాబు నేనేమన్నా నాన్న ఫోన్ నాకెందుకు ఆడే వచ్చిండు నాన్న ఇప్పుడు ఫోన్ వీడియో తీసుకుంటూ వచ్చిండు వచ్చి పైసలు అడిగిండు ఫస్ట్ ఇగో మా డాడీకి ఒంట్లో బాగాలేదు నేను పోతా అంటున్నాను నేను పోగా నేను ఆపిన్నా ఈ డాడీకి ఒంట్లో బాగాలేకపోతే పో నేను ఉండమంటున్నాను నేను మరి నా డబ్బులు నాకు ఇస్తాపోతారు కదా ఎక్కడ ఉన్నాయి ఆ డబ్బులు అడే మన నాకు సంపాదించి నెల నెల ఇప్పుడన్నావు కదా పని చేసిండు పని చేసినవి ఇయ్యాలా అని అన్నావు కదా ఇప్పుడే బాసాన్లు తోమిపించుకున్నా అజయించుకున్నా అని అన్నావు కదా అవి కట్ చేసుకొని కిలోలు కిలోలు నెయ్యి తిన్నాడు అన్ని ఇప్పుడు తేలే నేను నెయ్యి తెస్తే అదే నువ్వు అన్నావు కదా నాన్న మొన్న ఏం తేకపోద్దామా తేలే నాన్న నేను మొన్న నెయ్యి తెస్తాడు తినని అడు సావు కేరు ఉంటుంది 2000 కట్ చేసుకో మా అంటే ఎంత అవుతుంది బతకనికే మనిషికి ఆయా 3000 ఇచ్చేసేయి నెలకి 3 సంవత్సరాల నుంచి పని చేయించుకున్నావు సరే నాన్న నేనేమో నాన్న ఆడ జోలికి చెప్పకుండా వరకు గాడి జోలికి పోయి నేను పరువు తీసుకుంటున్నాను చిక్కు చుట్టుపక్కల బెడ్రూమ్ లోనే కూర్చున్నా వీడియో తీసి ఏం చేస్తాను నాన్న వీడియో ఆడే వర్కి చూపించినా ఆడే ఆడ ఫేస్ చూస్తేనే అలా అర్థమైపోతుంది ఈడు ఎట్లా అంటాడు అన్నది ఆడ ఫేస్ లోనే మనసులోకి తెలిసిపోతుంది ఎట్లా అంటాడు వీడియో తీసిండు అని చెప్పి అదే నాన్న ఆడ ఫేస్ చూస్తే తెలుస్తుంది కదా వాళ్ళకి ఎట్లా అంటాడు వీడు అన్నది రోకులు ఉన్నాడా రోకులు లేడా కామన్ సెన్స్ ఉందా లేదా తల్లితోనే ఇట్లా చేస్తున్నాడా అని చూసేటోళ్ళకి అర్థమైపోతుంది కదా నాన్న మారాడు నాన్న వాడు మారాడు ఆ మారే రకం కాదది నా డబ్బులు తీసుకొని మీరు మారుస్తారా నాది చెప్తున్నా కదా నాన్న నా వీడియో తీస్తున్నాడు అంటాడు ఎంత పెద్ద తెలివి గల్లోడో చూడాడు తెలివి ఉన్నాడు తీసి పెట్టుకోవాలా మరి నీలాంటి ఆడొక మాట ఈడొక మాట మాట్లాడుతున్నావు కదా ఫోన్ లో ఒక మాట బయట ఒక మాట మాట్లాడాలి చూపెట్టాలిగా అందరికి చోటుకు కూడా చూపిస్తా నేను నువ్వేందో గుర్తు పెట్టుకో అది చోటుకు కూడా చూపిస్తా అంటున్నా ఇవన్నీ నువ్వేం చేసినావు వీడికి నేను ఇప్పుడు పైసలు ఇచ్చిన అనుకో ఏం చేస్తాడు పోతాడు తొందరగానే వస్తున్నా నాన్న మరి వీడికి వీడెవడన్నా వెచ్చిస్తున్నాడో తెలియదు కానీ తొందరగానే వస్తున్నాడు పోయి బయట పోయి తొందరగానే వస్తున్నాడు ఉంటారట డాడీ అన్నాడు సప్లై చేస్తూ ఉంటారట వీడికి గట్లనే సప్లై ఇప్పుడు అయిపోయింది గాంజాయి అయిపోయింది ఇప్పుడు నన్ను పైసలు ఎట్లా అయితే నన్ను నన్ను రెచ్చబడితే నేను పైసలు ఇచ్చేస్తాను అయినా నా దగ్గర లేవు కూడా నాన్న పైసలు చాలా కష్టంగానే ఉన్నాడు ముప్పై ఆరా 37 ఏంటి నాన్న వాడికి కామన్ సెన్స్ లేనివాడు కామన్ సెన్స్ ఉన్నవాడైతే అట్లా కాదు వీడియో తీయాలి నాన్న తీయాలి అదే చెప్తున్నా ప్రూఫ్ ఉండాలి కదా ప్రూఫ్ ప్రూఫ్ కోసం తీస్తారు వాడన్నా సెల్ఫ్ డిఫెన్స్ కోసం తీస్తాడు సెల్ఫ్ డిఫెన్స్ అంటున్నా కదా ఏదో ఒకటి ఉండాలి కదా నాకేమైనా అయితే మా తాతకు చెప్పడానికి మీరేం చేసారు పోనీ ఉందని అని చెప్పి అన్నగాని